పార్టీ మారినా ఫలితం లేదా? నియోజకవర్గం ఎక్కడా? నెల్లూరులో మాజీ మంత్రి నిరీక్షణ. రాజకీయాల్లో కాకలు తీరిన యోధుడు, వ్యూహాల్లో తల పండిన ఉద్దండు. దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఆయనకు ప్రత్యేక పేజీనే ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విశేషాలు ఆ సీనియర్ నాయకుడి సొంతం. అలాంటి పొలిటీషియన్ ఇప్పుడు నియోజకవర్గం దొరక్క ఇబ్బంది పడుతున్నారా? పార్టీ మారిన ఆయనకు ఫలితం లేకపోయిందా? ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఆ నేత తల పట్టుకుంటున్నారా? నెల్లూరు పెద్దారెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి ఫ్యూచర్ పాలిటిక్స్ ఎలా ఉండబోతున్నాయి? వాచ్ ది స్టోరీ. ఆనం రామనారాయణ రెడ్డి ఏపీ రాజకీయాల్లో బాగా గుర్తెరిగిన పేరు. నెల్లూరు నుంచి రాష్ట్ర రాజకీయాన్ని శాసించిన పేరు ఇది. దశాబ్దాలుగా పార్టీలకు అతీతంగా ఆయన ప్రజాసేవలో ఉన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు నియోజకవర్గం దొరక్క ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన గత కొంతకాలంగా పార్టీ అధిష్టానంపై తిరుగుబావుట ఎగురవేసి విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీతో అత్యంత సన్నిహితంగా మెలుగుతూ ఈసారి పసుపు జెండా నీడలో టికెట్టు ఆశిస్తున్నారు. ఇక్కడే సమస్య ఏర్పడుతోంది. ఆనం రామనారాయణ రెడ్డికి మళ్లీ వెంకటగిరి టికెట్టు కేటాయించనున్నారా అనేది సందిగ్ధంగా మారింది. ఆల్రెడీ వెంకటగిరి టీడీపీ టికెట్టు కురుగొండ్ల రామకృష్ణ ఆశిస్తూ అక్కడ పనిచేస్తున్నారు. ఈ స్థితిలో ఆనం రామనారాయణ రెడ్డిని ఎక్కడికి పంపుతారు అనేది అంతుచిక్కని ప్రశ్న. అధిష్టానం ఆత్మకూరు సూచించినా వెళ్లేందుకు ఆనం అయిష్టత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అలాగే తనకు నెల్లూరు టౌన్ ఇస్తే బాగుంటుందని ఆయన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారు. కానీ నెల్లూరు టౌన్ లో ఇప్పటికే టీడీపీ రిజర్వ్ చేసింది. అక్కడ మాజీ మంత్రి నారాయణ పోటీ చేయనున్నారు. జనసేన టీడీపీతో పొత్తుతో ఈసారి నేరుగా గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెడతానని నారాయణ చెబుతున్నారు. నెల్లూరు సిటీ సీటును ఆనం రామనారాయణ రెడ్డికి ఇచ్చే అవకాశం ఎంత మాత్రం లేదు. అయితే ఆత్మకూరు నియోజకవర్గానికి వెళ్లాలని పార్టీ చెబుతున్నా అందుకు ఆనం అంగీకరించడం లేదని తెలుస్తోంది. ఆత్మకూరు నియోజకవర్గంలో పట్టున్న మేకపాటి కుటుంబం ఉంది. ఆర్థికంగా బలమైన కుటుంబం కావడంతో పాటు మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి ప్రభావం కూడా ఎంతో కొంత ఉండే అవకాశం ఉంది. పైగా రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉంటారు. వారితో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలు కూడా ఎక్కువే. అందుకే ఆత్మకూరు తనకు సరైన ప్లేస్ కాదన్నది ఆనం అంచనా వేసుకుంటున్నారు. మేకపాటి కుటుంబంతో తనకు ఉన్న సత్సంబంధాలు ఆనంకు మరో అవరోధంగా మారాయి. 1994 తర్వాత టీడీపీ ఆత్మకూరు నియోజకవర్గంలో గెలవలేకపోయింది. అనేక మంది అభ్యర్థులను మార్చినా ప్రయోజనం లేకపోయింది. టీడీపీకి పెద్దగా పట్టులేని నియోజకవర్గంగా పేరుండటంతో ఆనం అక్కడ పోటీ చేయడానికి ఇష్టపడటం లేదు. ఆనం రామనారాయణ రెడ్డి కూడా 2009 ఒక్కసారి మాత్రమే ఇక్కడ గెలిచారు. అది కాంగ్రెస్ పార్టీ నుంచి. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన చరిత్ర ఆత్మకూరులో ఉంది. కానీ టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందడం కష్టమని ఆయన అంచనా వేసుకుంటున్నారు. ఈ స్థితిలో ఆయనకు టీడీపీ ఎక్కడ సీటు కేటాయిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఆనం రామనారాయణ రెడ్డికి తిరిగి వెంకటగిరి నియోజకవర్గం కేటాయిస్తారా అన్న సందేహం అయితే ఉంది. అదే ఆయన కూడా అంచనా వేసుకుంటున్నారు. ఇటీవల జరిగిన రా కదలిరా సభలో చంద్రబాబు ఆనం అభ్యర్థి అని నేరుగా ప్రకటించకపోయినా తనకే ఇస్తారన్న నమ్మకంతో ఉన్నారు. మరోవైపు కురుగొండ్ల రామకృష్ణ కూడా ఇదే స్థానం నుంచి టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. అదే జరిగితే పార్టీ మారి ప్రయోజనం ఏంటన్న ప్రశ్న ఆనం వర్గీయుల నుంచి తలెత్తుతోంది. వెంకటగిరిలో కురుగొండ్ల రామకృష్ణ టీడీపీకి బలమైన నేతగా ఉన్నారు. ఆయనను కాదని ఆనంకు టికెట్ ఇస్తే రామకృష్ణ సహకరిస్తారా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. కురుగొండ్ల రామకృష్ణ 2 వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009-2014 ఆయన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఆనంపైనే టీడీపీ నుంచి రామకృష్ణ పోటీ చేసి ఓటమి చెందారు. అలాంటి నేత తనకు టికెట్ ఇవ్వకుంటే అంగీకరించే ప్రసక్తి ఉండదన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. మరి ఆనం రామనారాయణ రెడ్డికి నెల్లూరు జిల్లాలో సీటెక్కడా అన్న చర్చ జరుగుతుంది. పార్టీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. మొత్తంగా ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే ఆనం పార్టీ మారినా ఫలితం ఉండదా అన్న కామెంట్స్ వినపడుతున్నాయి.